వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది కరోనా బారిన పడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక మూడు నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది ఈ మేరకు జాతీయ టీకా నిపుణుల కమిటీ రూపొందించిన సిఫార్సులను ఆమోదించింది నూతన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది వ్యాక్సినేషన్ పై జాతీయ టీకా నిపుణుల కమిటీ రూపొందించిన నూతన ప్రతిపాదనలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించింది కొత్త మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ సోకితే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న మూడు నెలల తర్వాతే టీకా తొలి డోస్ తీసుకోవాలి ఒకవేళ తొలి డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే అప్పుడు కూడా వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న మూడు నెలల తర్వాతే రెండో డోస్ వేసుకోవాలి ఇతర వ్యాధులతో ఆసుపత్రి లేదా ఐసీయూలో చికిత్స అవసరమైన వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలి బాలింతలు టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య శాఖ తెలిపింది కోవిడ్ నుంచి కోలుకున్నవారు టీకా తీసుకున్న వాళ్లు పద్నాలుగు రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చని కేంద్రం పేర్కొంది వ్యాక్సినేషన్ కు ముందు కరోనా నిర్ధారణ పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది అయితే గర్భిణీలకు కోవిడ్ టీకా అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది వ్యాక్సినేషన్ విధానంలో తాజా మార్పులను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది నూతన ప్రతిపాదనలపై అన్ని స్థాయిల్లోని వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపింది ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ మార్గదర్శకాలను స్థానిక భాషల్లో ప్రచురించాలని పేర్కొంది